awesome movie. We can watch only for Vijay. Vijay, dressing sense, the style, cool. Yeah, he's always cool. Whatever he does, mass movie. What about Beast? After, yeah, this is entirely different. It's family sentiment. That's it. Anta baagundandi. Vijay gar acting ela anta baagundi edi like ekkada takku ante em ledhu anta baagundi mottham family oriented screen play movie direction anta baagundi even the dances everything is good of course anta kanna baagundi routine anta adu kaani family oriented movie so aina kuda hit gaane untundi so andlo em ledhu flop avadaniki to option ledhu character em ledhu endiki pettaru ledhu 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 anta baagune undi movie la love track ane undi లవ్ ట్రాక్ అంత లేదు జస్ట్ ఓన్లీ ఎ లిటిల్ అంతే బాగుందండి బాగా నచ్చింది విజయ్ గారి యాక్టింగ్ ఫైట్ అవును అన్ని బాగుందండి అవును చాలా గిట్టే ఫ్యామిలీగా చూడొచ్చు కదా ఇప్పుడు హాలిడేస్ వచ్చింది కదా బాగుంది వారసు ఎక్సలెంట్ అండి బ్లాక్ బస్టర్ మూవీ హిట్ అండి 100% మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ ఉంది బిజినెస్ సర్కిల్ అన్ని కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సార్ ఫ్యామిలీ అందరు చాలా బాగుందండి விஜய் படம் வேற லெவல்ல இருந்துச்சு ஸோ ஃபர்ஸ்டா விஜய் நான் விஜய் பயங்கரமான ஃபேன் பட் திஸ் இஸ் த ஃபர்ஸ்ட் டைம் இது என்னோட ஃபர்ஸ்ட் டே ஃபர்ஸ்ட் ஷோ ஸோ இது வரைக்கும் நான் பார்த்ததில்ல அதுவும் என் ஹஸ்பண்ட் கூட ஃபர்ஸ்ட் டைம் பார்க்கறது வந்து இட்ஸ் வேற லெவல் ஃபீல் அதுவும் பிளாக் பஸ்டர் மூவி இது டான்ஸ் வேற லெவல்ல இருந்துச்சு எல்லாமே சூப்பரா இருந்துச்சுங்க படம் ஃபுல்லா சூப்பரா இருந்துச்சு தமிழ் தமிழ் சூசம் தமிழ் 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 சூசம் తెలుగు అర్థమవుతుంది తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడదు బాగుంది నల్లా ఉంది అప్పుడు నల్లా విజయ్ అలాగా ఉన్నారు డాన్స్ సూపర్ ఉంది సాంగ్స్ ఎలామే నల్లా ఉంది మేకింగ్ సూపర్ డైరెక్షన్ సూపర్ బాగుంది సాంగ్స్ అన్ని బాగున్నాయి మూవీ కూడా బాగుంది చూడండి ఒకసారి ఫ్యామిలీ ఎంటర్టైన్ ఆ ఫ్యామిలీ అండి అంటే కొన్ని సినిమాలు మిక్స్ చేసి తీసినారని అలానే ఉందా కొత్తగా ఉందా లేదు లేదు కొంచెం కొత్తగానే ఉంది కొన్ని దగ్గరలో మాత్రం రిపీట్ అన్నట్టు అంటే తెలిసిపోతున్నట్టుంది కానీ మిగిలిందంతా బాగానే ఉంది మ్యూజిక్ బాగుంది తమన్ మ్యూజిక్ బాగుందండి విజయ్ దళపతి తెలుగులో కొత్తగా ఒక కొత్త డైరెక్టర్తో ఫస్ట్ టైం తీశారు చాలా బాగుంది ఇప్పుడు వారసుడు మూవీ గురించి చెప్పాలంటే అంటే ఇప్పుడే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి మళ్ళీ నెగిటివ్ చెప్పాలంటే ఒక రకంగా ఉంది కానీ బట్ హానెస్ట్ రివ్యూర్గా చెప్తాను అన్నప్పుడు మూవీ అయితే బిలో అవరేజ్ అంతేం లేదనమాట ఎవరన్నా వారసుడు చూడాలనుకుంటే ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ వాల్తేరి వీరయ్య వీరసింహారెడ్డి చూసిన దాని తర్వాత వారసుడుకు రండి మీరు వచ్చేసి సో ఎందుకంటే బ్రో ఈ మూవీ ఏంటంటే ఒక్క విజయ్ గారు ఒక్కరేనమాట ప్లస్ పాయింట్ విజయ్ గారు దాని తర్వాత తమన్ గారి బీజిఎం సో రిమైనింగ్ మూవీ అంతా మనకు వచ్చేసి అంటే అక్కడక్కడ హై ఉంటుంది మూవీలో ఒక 5-6 చోట్ల హై ఉంటుంది మిగతా చోట్లంతా మనకు సీరియల్ లాగా ఉంటుంది అనమాట స్లోగా సాగుతూ ఉంటుంది బోరింగ్ అవి కూడా కొత్త ఎమోషన్స్ అంటే కాదనమాట అలాంటివి మనం ఎన్నో చూస్తాం ఎన్నో నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం చూస్తాము సో అందుకనే నాకు మూవీ అయితే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది రొటీన్ ప్రిడిక్టబుల్ రెగ్యులర్ టెంప్లెట్ అవే ఎమోషన్స్ అక్కడక్కడ హై ఇచ్చే సీన్స్ ఉంది అది విజయ్ గారి వల్ల అది కూడా నేను యావరేజ్ అంటాను అంతేగాని రిమైనింగ్ అంత అంతేం లేదు బ్రో విజయ్ గారి యాక్టింగ్ కావచ్చు విజయ్ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు ఆయన డ్యాన్స్ కావచ్చు సో వాటి కోసం వచ్చి చూడవచ్చు తమన్ గారి బీజిఎం చాలా బాగుంటుంది అండ్ రష్మిక మందన క్యారెక్టర్ ఈ మూవీలో ఎలా ఉంటుందంటే ఈ మూవీలో కంటే వీరసింహారెడ్డిలో శృతి హాసన్ క్యారెక్టరే కొంచెం ఎక్కువ నాకు అనిపిస్తుంది ఎందుకంటే సాంగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇంకా రష్మిక అని పిలిచినట్లున్నారనమాట ఈ మూవీలో వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఒక ఎక్స్ట్రా 10 మినిట్స్ ఓవరాల్గా కలిపి 2 అవర్స్ 50 మినిట్స్లో 15 మినిట్స్ కూడా ఉంటుంది అనమాట అమ్మాయి వచ్చేసి సో 15-20 మినిట్స్ ఉంటుంది అంతే సాంగ్స్తో కలిపి అంతే బ్రో సో అది ఓవరాల్గా ఏంటంటే బిలో యావరేజ్ మూవీ అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మూవీలో విజయ్ గారి డైలాగ్స్ సో అంటే డిఫరెంట్గా చాలా బాగుంది అనమాట ఒక పక్క ఫన్నీగా చెప్తూ ఉంటాడు ఒక పక్క సీరియస్గా చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఫన్నీగా ఒక డైలాగ్ చెప్తాడంటే విజయ్ గారిది అడ్డంగా బలిసిన పిల్లి వచ్చి పులి ముందరకు వచ్చి అరబిక్ కుత్తు డ్యాన్స్ చేసింది ఆ పులి దాన్ని తట్టుకోలేక అడ్డంగా బలిసిన పిల్లిని పులిహోర చేసి పంపించింది సో నేను పులిని నువ్వు పిల్లివి అని చెప్తాడనమాట సో విజయ్ గారు అట్లాంటి డైలాగ్స్ చెప్పడము అండ్ మాము ప్రేమైనా సరే భయమైనా సరే నాకేదైనా నువ్వు ఇచ్చేట అప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించుకొని నువ్వు ఎందుకంటే నా గురించి నీకు తెలియదు కదా నాకేదైనా ఎవరైనా ఇస్తే వాళ్ళకి నేను ట్రిపుల్గా ఇస్తాను సో ఇలాంటి డైలాగ్స్ కోసం వచ్చి చూడొచ్చు అనమాట మూవీ ఓవరాల్గా విజయ్ గారి కోసం రావాలంటే ఇప్పుడు ఇంకేం లేదు మూవీలో వారసుడు సినిమా ఒక 4 రోజులు ముందు కన్నా నెల రోజులు వెనక కన్నా అయితే మంచిగా హిట్ కొట్టేది మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక లేడీ కోసం 2 సింహాలు కొట్టుకుంటున్నాయి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి పండగ పందెం కోళ్ళ లాగా వాల్తేరు వేరే వీరసింహారెడ్డి ఆ 2 సింహాలు లేడి మీద ఏట చేస్తుంటే మధ్యలో పుల్లో చిరికినట్టు అయింది ఇప్పుడు ఈ తెలుగులో అది చిరి తట్టుకోవడం అంటే కష్టం కొన్ని రోజులు ముందుకన్నా కొన్ని రోజులు వెనక కన్నా అయితే నిలబడేది అంటే కాంపిటీషనే దమ్ముంది
ఎట్లా దమ్ము ఉందంటే మన ఫ్యామిలీ స్టోరీ. ఇప్పుడు నేను ఒక ఫోటో సెల్ఫీ తీసుకొని చూసుకుంటే ఎట్లా ఉంటుంది, మన అన్నదమ్ములు మన అక్కల చెల్లెలు మన అమ్మ నాన్న పోయి చూసుకుంటే సేమ్ డిటో ఉంటుంది, కొత్తది ఏం లేదు. ఇప్పుడు మన ఇంట్లో మన నాన్న ఉంటాడు, మన అమ్మ ఉంటుంది, మన మనం తప్పు చేసినప్పుడు మన అమ్మ క్లాస్ బిక్తుంది, సేమ్ ఉంటుంది. మన నాన్నకు గుండె దెబ్బ వస్తే హాస్పిటల్ తీసుకుపోతాం, సేమ్ డిటో. ఈ అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు, పెళ్ళిళ్ళు అవుతాయి, ఆస్తి తగాదులు ఉంటాయి, గొడవలు కొట్లాటలు ఉంటాయి, సేమ్ డిటో. ఏ మీరేదే లేదు, ఆపద వచ్చినప్పుడు ఓడనం పక్కింటోడు వచ్చి కొట్టినప్పుడు మన ఎట్లుంటుంది, పోయి మళ్ళా సేమ్ ఉంటుంది, వేరేది ఏం లేదు, సేమ్ ఉంటుంది. హైలైట్స్ అంటే సాంగ్ బాగుంది, సాంగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. బాగలేనడం కాదు భయ్యా, ఆడ రెండు సింహాలు కొట్టుకుంటున్నాయి, రెండు సింహాలు కొట్టుకునే పులి చీరికితే ఎట్లా ఉంటుంది భయ్యా, సింహాలే పులే అంతే కదా. ఇప్పుడు మీ అమ్మ ఇష్టమే, మా అమ్మ ఇష్టమే, కానీ నన్ను కనేది మా అమ్మ కదా, అందు గురించి వాళ్ళ తేరు వీరయ్య వీరసింహారెడ్డిని తట్టుకోవడం కష్టం.